మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-3030. వినాయక చవితి అంటేనే చాలా మంది కూడా ఏదైతే నిమజ్జనం ఉంటుందో నిమజ్జనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే ట్యాంక్ బండ్లు అంటే రెండో రోజు నుంచే చాలా మంది కూడా నిమజ్జనాలు చేస్తూ ఉంటారు. మట్టి వినాయకుల దగ్గర నుంచి అన్ని అంటే చిన్న వినాయకుల దగ్గర నుంచి అన్ని వినాయకులని కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఇప్పుడు కూడా ఇక్కడ కేవలం మట్టి వినాయకుల్ని మాత్రమే నిమజ్జనం చేయాలి అంటూ కూడా ఇక్కడ బోర్డులు పెట్టడం జరిగింది. ఇక్కడ మనం కొన్ని బోర్డులను చూడొచ్చు. ఒకవైపు చూసుకుంటే కనుక ఇక్కడ మనం హుసేన్ సాగర్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏవైతే వినాయకులు ఉన్నారో ఎక్కువగా వినాయక చవితి వచ్చిందంటేనే చాలా మందికి గుర్తుకొచ్చేది ఏంటంటే ట్యాంక్ బండ్. హుసేన్ సాగర్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ చిన్న దగ్గర నుంచి పెద్ద వినాయకుల దాకా ప్రతి వినాయకుల్ని కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఏదైతే ఇక్కడ మనం బోర్డు ఇక్కడ మనం చూడొచ్చు, ఒక బోర్డు కనిపిస్తూ ఉంది. ఏదైతే ఇప్పుడు బోర్డు కనిపిస్తుందో అంటే ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్లోని గణేష నిమజ్జనానికి అనుమతి లేదు అంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ GHMC ఎవరైతే MP కమిషనర్ పేర్లతో ఈ ఫ్లెక్సీలను అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్లెక్సీలను కూడా పెట్టారు. ఇక్కడ ఏవైతే ఇప్పుడు ప్యాస్ట్ ఆఫ్ ప్యారిస్ ఉంటాయో వాటిని ఇక్కడ నిమజ్జనం చేయొద్దు, కేవలం మట్టి వినాయకుల్ని మాత్రమే నిమజ్జనం చేయాలి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. వినాయక విగ్రహాలను హుసేన్ సాగర్లో వేయకుండా హుసేన్ సాగర్ చుట్టుపక్కల ఇనుప భారీ గేట్లను కూడా అటువైపు పెట్టడం, ఇక్కడ మనం చూడొచ్చు భారీ గేట్లు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ విధంగా ప్రతి సంవత్సరం పెడుతున్నప్పటికీ ఈసారి ట్యాంక్ బండ్పై నిమజ్జనం చేయొద్దు అని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఇక్కడ బ్యానర్లను కూడా రెండు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు ఇటువైపు చూడొచ్చు అటువైపు కూడా చూడొచ్చు. పోలీసుల బందోబస్తుని కూడా పెట్టడం జరిగింది. అంటే చాలామంది ఓన్లీ బ్యానర్లు పెట్టినా కూడా పట్టించుకొని పరిస్థితి కాబట్టి కొంతమంది అధికారులను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. NTR PV మార్ట్ నెక్లెస్ రోడ్ ఏదైతే ఉందో అటువైపు మాత్రమే నిమజ్జనం కోసం అధికారులు భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. ఈసారి మాత్రం మరి ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది కూడా వేచి చూడాలి. హుసేన్ సాగర్లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో మరి కాసేపట్లో అయితే విచారణ రానంది. మరి ఏమొస్తుంది ఏంటనేది కూడా వేచి చూడాల్సిన సమయం అయితే మరి కాసేపట్లో ఉందని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ బోర్డు ఎందుకు అంటే ఏవైతే ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటుందో అంటే మట్టి వినాయకులు కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటుందో వాటిని ఇక్కడ నిమజ్జనం చేయకూడదు అని చెప్పి ఇక్కడ బోర్డులు కూడా పెట్టడం జరిగింది. ఒకటి ఇటుపక్కన ఒకటి అటువైపు కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా ఈ బోర్డుని అయితే పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలామంది ఇటు నుంచి వెళ్తూ ఉంటారు కాబట్టి అంటే నిమజ్జనం ఇటువైపు చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువైపు ఎవరు వెళ్లకుండా వినాయకులని తీసుకొని అంటే కేవలం మట్టి వినాయకుల్ని మాత్రమే తీసుకెళ్లేలాగా అటు పోలీస్ బందోబస్తు కూడా ఉండడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ప్రతి సంవత్సరం కూడా ఆ వినాయక చవితి వచ్చిందంటే ట్యాంక్ బండ్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే భక్తులతో మొత్తం కూడా కలకలాడుతూ ఉంటుంది. చిన్న వినాయకుల దగ్గర నుంచి పెద్ద వినాయకులు బడా వినాయకులు అంటే ఇప్పుడు ఖరీదాబాద్ ఏదైతే 70 అడుగుల వినాయకుడు ఉందో అది కూడా ఇక్కడ నిమజ్జనం చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి ఈ నిమజ్జనం ఏదైతే ఉందో ఆ నిమజ్జనానికి సంబంధించి కోర్టులో విచారణ జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఇక్కడ భారీ గేట్లను కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే అంటే ఎవరైతే ఇప్పుడు పోలీసులు ప్రతిసారి ఇక్కడ ఉండలేరు కాబట్టి అధికారులు ఎవరు ఉండలేరు కాబట్టి ఎవరైనా సడన్గా వచ్చి ఇక్కడ నుంచి నిమజ్జనం చేస్తారేమో అని చెప్పి బార్ గేట్లను కూడా పైన పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకో వైపు చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి భారీ గేట్లతో పాటు అటువైపు క్రేన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ నుంచి అక్కడ అంటే అక్కడ మాత్రమే నిమజ్జనం చేసుకోవాలి, ఇటువైపు చెయ్యొద్దు అని చెప్పి కూడా ఇక్కడ భారీ గేట్లను పెట్టి ఫ్లెక్సీలు కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదు, హైకోర్టులో ఆదేశాల మేరకు నిమజ్జనానికి అనుమతి లేదంటూ కూడా బ్యానర్లు పెట్టారు. ఇందాక మనం చూపించడం జరిగింది వినాయక విగ్రహాలను హుసేన్ సాగర్లో వేయకుండా హుసేన్ సాగర్ చుట్టుపక్కల మొత్తం కూడా భారీ కంచెలను అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూడొచ్చు మొత్తం కూడా ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కూడా మొత్తం కంచెలు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈసారి ట్యాంక్ బండ్పై నిమజ్జనం చేయొద్దని గతంలో కూడా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఇక్కడ బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. బ్యానర్ మీద కూడా ఏముందో మనం చూడడం జరిగింది. హైకోర్టులో మరి కాసేపట్లో అయితే విచారణ రానంది. మరి ఏం చెప్తారు ఏంటన్నది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ప్రస్తుతానికైతే హుసేన్ సాగర్లో వినాయకుల నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశాలు అమలు అయ్యేలా చూడాలని కోరిన పిటిషనర్ అని చెప్పాలి.
హుస్సేన్ సాగర్ పరిరక్షణ బాధ్యత హైడ్రాదే కాబట్టి ప్రతివాదన చేయాలని కోరిన పిటిషనర్ అని చెప్పాలి. నేడు అంటే ఈరోజు 2:15 విచారించనున్న హైకోర్టు, అయితే ప్రస్తుతానికి మాత్రం ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఇక్కడ బోర్డులు పెట్టడం జరిగింది. మరి ఈసారి కోర్టు నుంచి ఏం విచారణ వస్తుంది ఏంటనేది కూడా మరి కాసేపట్లో వేచి చూడాలి. ఇంకొన్ని క్షణాల్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఇప్పుడు మనం భారీ గేట్లు పెట్టాలి, ఇటువైపు కాకుండా అటువైపు ఇందాక మనం చూడడం జరిగింది. భారీ క్రెయిన్లు ఉన్నాయి, ఇక్కడ నుంచి చూస్తే మనకు అంత క్లియర్గా అర్థమవుతూ ఉంది. అంటే ఈ కొన్ని రోజుల క్రితమే హుస్సేన్ సాగర్లో ఏదైతే చెత్త అవన్నీ ఉంటాయి వాటిని అన్నిటి కూడా క్లీన్ చేయడం జరిగింది, ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కూడా వినాయకులను ఇక్కడ నుంచి కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడొచ్చు మనం ఈ మెట్ల మీద కూడా పూజకి సంబంధించిన ఏవైతే ఇప్పుడు మొక్కజొన్న కాయలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయి పూజ సామాన్లు అవి కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి క్లియర్గా చూసుకుంటే. అంటే ఇక్కడ కూడా నిమజ్జనాలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతానికి ఇక్కడ చేయొద్దు, కేవలం ఎన్టీఆర్ పార్క్ నెక్లెస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ మాత్రమే నిమజ్జనం చేయాలి. ట్యాంక్ బండ్ దగ్గర వీలు లేదు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఫ్లెక్సీలో ఉన్నట్టుగానే మరి ఈసారి అమలు పరుస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ అనుమతి లేదు అని చెప్పి కూడా అధికారులు కూడా ఇక్కడ నిల్చోవడం జరిగింది. ఏదైనప్పటికీ హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనానికి హైకోర్టు మరి కాసేపట్లో విచారణ రానుంది. మరి ఏం జరుగుతుంది ఏంటనేది మరికొన్ని క్షణాల్లో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పాలి. కెమెరామ్యాన్ కోటితో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.